షణ్ముఖం కవిలి ఛానల్ ఎస్కే ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు షణ్ముఖం ముందుగా మీకు అందరికీ నమస్కారం నేను చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే ఈ వీడియో కింద గల రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ వచ్చండి ఆ తర ఆ తర్వాత గంట సింబల్ వద్దండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ నౌ సబ్స్క్రైబ్ నావు హాయ్ ఫ్రెండ్స్ వాట్సాప్లో అదిరిపోయే కొత్త ఫీచర్లు ఇవే వాట్సాప్ యాజర్లకు శుభవార్త అదిరిపోయే ఐదు కొత్త ఫీచర్లు ఇవే ఫేస్బుక్కు చెందిన ప్రముఖ ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవల కాలంలో యాజర్లకు ఎన్నో అద్భుతమైన ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది వాటిల్లో వాట్సాప్ పే కూడా ఒకటి కేవలం భారత్లోని యాజర్లకు మాత్రమే ఎక్స్క్లూజివ్గా ఈ ఫీచర్ అందుబాటులో ఉంది అయితే త్వరలో మరో ఐదు అద్భుతమైన ఫీచర్లను కూడా వాట్సాప్ తన యాజర్లకు అందివ్వనుంది ఆ ఫీచర్ల వివరాలు గురించి ఓసారి తెలుసుకుందాం ఒకటి రీడ్లేటర్ రీడ్లేటర్ వాట్సాప్లో ఉన్న ఆర్కైండ్ ఆర్కైండ్ చాట్ ఫీచర్ని రీడ్ లేటర్గా మార్చి అందుబాటులోకి తేనున్నారు దీంతో వెకేషన్ లాగా మోడ్ లాగే ఈ ఫీచర్ పనిచేస్తుంది దీన్ని ఎనేబుల్ చేసుకుంటే ఎంపిక చేసిన కాంటాక్ట్ నుంచి యాజర్లకు ఎంతో పేదలకు ఎలాంటి మెసేజ్లకు మెసేజ్లు కాల్స్ రావు ఇది ఇక దీన్ని కావాలనుకున్నప్పుడు డి డిజబుల్ చేసుకోవచ్చు అలాగే ఈ ఫీచర్ ఆన్లైన్లో ఆన్లో ఉంటే ఎంపిక చేసిన కాంటాక్ట్స్కు కాంటాక్ట్కు చెందిన వారు మెసేజ్లు పంపినా యాజర్లకు నోటిఫికేషన్లు రావు రెండు మ్యూట్ వీడియోస్ వాట్సాప్లో పంపుకునే వీడియోలను ముందుగానే మ్యూట్ చేసుకునే సదుపాయాన్ని కూడా త్వరలో అందివనున్నారు దీన్ని వాట్సాప్ ప్రస్తుతం పరీక్షిస్తుంది మూడు రిపోర్ట్ టు వాట్సాప్ ఫేస్బుక్లో యాజర్లు పెట్టే పోస్టులపై ఫేస్బుక్కు రిపోర్ట్ చేసే అవకాశం ఉంది అయితే అదే ఫీచర్ను వాట్సాప్లో అందివనున్నారు దీంతో యాజర్లు తమకు వాట్సాప్లో వచ్చే మెసేజ్లపై వాట్సాప్కు రిపోర్ట్ చేయవచ్చు ఈ క్రమంలో సదరు మెసేజ్లను పంపే యాజర్లపై వాట్సాప్ చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది దీనివల్ల స్పామ్ మెసేజ్లకు మోసపూరిత ప్రకటనలకు అడ్డుకట్ట వేయవచ్చు నాలుగు మల్టీ మల్టీ డివైస్ సపోర్ట్ మల్టీ డివైస్ సపోర్ట్ వాట్సాప్ నిజానికి ఈ ఫీచర్ను ఎప్పటినుంచో పరీక్షిస్తుంది ఒక యాజర్ ప్రస్తుతం తన వాట్సాప్ అకౌంట్ను ఒకే డివైస్లో వాడుకునే వీలుంది కానీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యాజర్లు ఒక వాట్సాప్ అకౌంట్ను ఎన్ని డివైస్లలోనూ అయినా వాడుకోవచ్చు దీని గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి కానీ అతి త్వరలోనే ఈ ఫీచర్ కూడా యాజర్లకు లభిస్తుందని తెలిసింది ఐదు అడ్వాన్స్డ్ వాల్పేపర్ వాట్సాప్లో యాజర్లు ఏదైనా వాల్పేపర్ను సెట్ చేసుకుంటే అది అన్ని కాంటాక్ట్స్లకు కనిపిస్తుంది కానీ అలా కాకుండా ఒక్కో కాంటాక్ట్కు ఒక్కో వాల్పేపర్ను సెట్ చేసుకునే విధంగా త్వరలో వాట్సాప్ వాట్సాప్ ఒక ఫీచర్ను అందిస్తుందని తెలుస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్